యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఎం రాజశేఖర్ రెడ్డి. చిన్నపిల్లల వైద్య నిపుణుణ్ణి. అపోలో హాస్పిటల్లో కన్సల్టెంట్గా పనిచేస్తున్నానండి. ఈరోజు మనం సమ్మర్లో చిన్నపిల్లల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ వేడి బారి నుంచి ఎలా రక్షించుకోవాలి, తర్వాత సమ్మర్లో వచ్చే అంటువ్యాధుల గురించి మాట్లాడుకుందాము. డాక్టర్ గారు, వేసవిలో చిన్నపిల్లలకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? వేసవిలో చిన్నపిల్లలకి మనకి పురిటి పిల్లల దగ్గర నుండి పెద్ద పిల్లల వరకు ఎలాంటి సమస్యలు వస్తాయనేది ఇప్పుడు చర్చించుకుందాం. పురిటి పిల్లల్లో ఎలాంటి సమస్యలు వస్తాయంటే, కొద్దిమందికి అప్పుడే పుట్టిన పురిటి పిల్లలకి తల్లిపాలు సరిపోకపోవడం వల్ల ఈ వేసవి కాలంలో చెమట ఎక్కువ పట్టడము, ఒంట్లో నీరు తగ్గిపోవడము, దానివల్ల డీహైడ్రేషన్ రావడం అనేది జరుగుతుంది. ఈ డీహైడ్రేషన్ వచ్చిన తర్వాత మనము కరెక్ట్ చేయగలిగితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇలాగైనా డీహైడ్రేషన్ కరెక్ట్ చేసుకోలేని పక్షంలో ఇంకా ఎండ వేయడం ఎక్కువగా ఉండడము, ఒంట్లో నీరు ఎక్కువగా వృధా కావడము అట్లాంటివి జరిగితే మనకు ఫీవర్ లాగా వస్తుంది. దీన్ని డీహైడ్రేషన్ ఫీవర్ అంటాము. కొన్ని సందర్భాల్లో ఈ ఫీవర్ ఎక్కువ కావడము, ఒంట్లో ఉప్పు శాతం పెరగడము, దానివల్ల ఫిట్స్ రావడం అట్లాంటివి జరుగుతుంటాయి. కొద్దిగా వయసున్న పిల్లల్లో అయితే ఎలాంటి సమస్యలు వస్తాయంటే, పిల్లలు స్కూల్కి ఇప్పుడు హాలిడేస్ ఇచ్చారు కాబట్టి వేసవి సెలవుల్లో అందరూ అవుట్డోర్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతుంటారు. ఈ వేసవి గురించి పెద్దగా పట్టించుకోరు చిన్నపిల్లలు. పెద్దవాళ్ళు ఎంత వారించినా కూడాను చిన్నపిల్లలు ఆటలాడుకోవడానికి ఎక్కువ మొగ్గు చూపుతుంటారు. సో వీళ్ళు ఎండకి అలవాటు పడి ఉండరు, ఎప్పుడు స్కూల్లోనే ఉంటారు డే టైం అంతా. కాబట్టి సడన్గా ఒకసారిగా ఈ ఎండలో ఆడుకోవడం వలన ఏమవుతుందంటే, ఒంట్లో నీరు తగ్గిపోవడము, ఈ వడదెబ్బ తగలడం అనేటివి జరుగుతుంటాయి. ఈ సమస్యలు మామూలుగా కొద్దిమంది ట్రావెలింగ్కి వేసవి కాలంలో వెకేషన్కి వెళ్తుంటారు, ట్రైన్ జర్నీ కానీ బస్ జర్నీ కానీ చేసేటప్పుడు సరైన టైంకి వాళ్ళకి దాహం వేసినప్పుడు నీరు అందకపోవడం వల్ల కానీ, నీరు సరిగా తాగకపోవడం వల్ల కానీ, వేడి నుంచి తప్పించుకోవడానికి సరైన ప్రొటెక్షన్ మార్గాలు తీసుకోకపోవడం, విధానాలు పాటించకపోవడం వల్ల కానీ మనకి ఈ వడదెబ్బ తగిలే అవకాశాలు ఉంటాయి. అలాగనే సమ్మర్లో మనకి ఈ అందరం అనుకుంటాం వానాకాలంలో ఎక్కువ అంటువ్యాధులు వస్తుంటాయని, కానీ సమ్మర్లో కూడాను అంటువ్యాధులు వస్తుంటాయి. చలికాలం నుండి సమ్మర్ ఎప్పుడైతే మొదలవుతుందో ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో చాలా వరకు వైరల్ ఇన్ఫెక్షన్లు అనేటివి వస్తుంటాయి. సాధారణంగా మనకి చిన్నపిల్లల్లో కనిపించేటి నూగులమ్మ, చెంపలమ్మ, తట్టు, లేకపోతే చికెన్ పాక్స్ ఇలాంటివి కనిపిస్తుంటాయి. ఈ మధ్య కాలంలో నూగులమ్మకి తట్టుకి గవర్నమెంట్ బాగా వ్యాక్సినేషన్ చేయడం వల్ల అవి రెండు వాటి యొక్క ఇన్ఫెక్షన్ రేట్ అనేది బాగా తగ్గింది. మనకి ఎక్కువగా ఈ కాలంలో ఈ ఇయర్లో మనం చూసింది మమ్స్ అనేటివి, చెంపలమ్మ చాలా ఎక్కువగా ఉంది. సో ఇలాంటి ఇన్ఫెక్షన్లు వస్తాయి. తర్వాత ఈ నీరు డ్రైనేజ్ కంటామినేషన్ అనేది కూడా సమ్మర్లో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే భూగర్భ జలాలు అడుగంటిపోతాయి, డ్రైనేజ్ వాటర్ కూడా కిందికి సింక్ అవ్వడము, దీనివల్ల బోర్వెల్స్ అన్నీ కంటామినేట్ కావడము, దానివల్ల మనకి ఎక్కువ కంటామినేటెడ్ వాటర్ అవైలబిలిటీలో ఉంటుంది. సో మనం వాటిని వేడి చేసుకుని తాగని పక్షంలో మనకి ఈ వాటర్ వల్ల వచ్చే ఇన్ఫెక్షస్ డిసీజెస్ కూడా వస్తాయి. సాధారణంగా టైఫాయిడ్ ఫీవర్ కానీ, లేకపోతే ఈకోలై బ్యాక్టీరియా కానీ, వాంతులు, విరేచనాలు కానీ ఇట్లాంటివి వస్తుంటాయి. సో మనము ఇన్ఫెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ ఈ మమ్స్, మీజిల్స్ అనేటివి ఏంటి అంటే వైరల్ ఇన్ఫెక్షన్, గాలి ద్వారా సోకే ఇన్ఫెక్షన్స్. ఇవి గాలిలో సస్పెండ్ అయి ఉంటాయి అన్నమాట, గాలిలో తేలుతూ ఉంటాయి ఈ వైరస్లు. మనం సస్పెండ్ అయిన వైరల్ పార్టికల్స్ని మనం పీల్చుకున్నప్పుడు సమ్మర్లో దుమ్ము ధూళి ఎక్కువ లేస్తుంటుంది కదా, వాటిలో ఉంటాయి వైరల్ పార్టికల్స్ అనేటివి. వీటిని మనము గాలి ద్వారా ఒంట్లోకి శ్వాస తీసుకున్నప్పుడు మనకి వీటి నుంచి ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇవి వచ్చినప్పుడు మనకి జ్వరము, ఒంటి మీద అంతా దద్దులు రావడము, చిన్న చిన్నగా ర్యాష్ రావడము, ఫీవరు, జలుబు, దగ్గు ఇట్లాంటివి ఉంటాయి. చెంపలమ్మలో అయితే మనకి ఈ రెండు పక్కల చెవుల దగ్గర వాపు రావడము, జ్వరం ఉండడము, నవ్విలేటప్పుడు నొప్పిగా ఉండడము ఇట్లాంటివి ఉంటాయి. హెడ్ ఏక్, జలుబు, దగ్గు ఉంటాయి. ఇవన్నీ నిదానంగా మనము సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే జలుబుకి, జ్వరానికి మందులు వాడుకొని ఒక వీటిని జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి ఇవి ఏమి ప్రమాదం కలిగించకుండా, కాంప్లికేషన్స్ రాకుండా పూర్తిగా నయమైపోతాయి. అట్లానే ఇప్పుడు వచ్చే అంటువ్యాధులు ఈ టైఫాయిడ్ కానీ, డయేరియాలు కానీ, డిసెంట్రీలు కానీ, వీటిని ఎలా నివారించాలి, ఎలా వస్తే ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి తగ్గించుకోవటానికి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాము. ఇప్పుడు నీరు మనం తాగేటప్పుడు నీరు బాగా కాచి వడబోసి మన కాంచుకొని చల్లార్చుకొని అవి నీళ్లు తాగడం మేలు. ఎక్కడికైనా ప్రయాణానికి వెళ్ళినప్పుడు మనతో పాటు
మనం ఇంట్లో తాగే వాటర్ ఒక బాటిల్లోనో లేకపోతే రెండు బాటిల్లోనో పట్టుకొని మనతో పాటు తీసుకెళ్ళడము, ఫుడ్ కూడాను వేరే చోటికి దర్శనాలకు అని చెప్పి విహారయాత్రలకని అలా వెళ్ళేటప్పుడు మనం ఇంటి దగ్గర వంట వండుకొని జాగ్రత్తగా దాన్ని తీసుకొని అక్కడే తిని మన వాటర్ మనం తాగడం వల్ల చాలా వరకు ఈ ఇన్ఫెక్షన్స్ అనేటివి అరికట్టవచ్చు. ఇప్పుడు మనకి ఈ వేరే ఊరికి వెళ్ళినప్పుడు వాటర్ మారడం కానీ హోటల్ భోజనం చేయడం వల్ల కానీ అక్కడ కంటామినేషన్ ఏదైనా ఉంటే మనకి ఇన్ఫెక్షన్లు త్వరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనము ఈ ఇన్ఫెక్షన్స్ అనేటివి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. డాక్టర్ గారు, వేసవిలో ఎలాంటి చర్మ వ్యాధులు వస్తాయి, ఎలా నివారించాలి? వేసవిలో చిన్నపిల్లలకి మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగానే అంటువ్యాధులు లాగానే చర్మ వ్యాధులు కూడా ఎక్కువగా వస్తుంటాయి. ఇవి ఏంటంటే ఎక్కువ చెమట పోయడం వల్ల టైట్ అండర్ గార్మెంట్స్ కానీ లేదంటే టైట్గా ఇప్పుడు జీన్స్ ప్యాంట్లు అనేటివి పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. సో వీటి వల్ల సమ్మర్లో బాగా ఇబ్బందులు వస్తున్నాయి. చెమట ఎక్కువ పట్టడం వల్ల మనకి మన పరిభాషలో చెప్పేటివి ఉక్కగడ్డలు అంటాము. ఈ ఉక్కగడ్డలు అనేటివి చాలామంది పిల్లల్లో వస్తుంటాయి. ఇది చర్మము బాగా చెమట పోసి ఆరక ఆ తర్వాత అక్కడే బ్యాక్టీరియా పెరిగి అలా ఇన్ఫెక్షన్ వచ్చి ఉక్కగడ్డలాగా అవడము. ఒక్కొక్కసారి ఉక్కగడ్డల వల్ల ఫీవరు, నొప్పి, ఆ తర్వాత రక్తంలోకి క్రిములు ఎంటర్ అయినప్పుడు బీపీలు హెచ్చు తగ్గులు అవ్వడము, పల్స్ రేట్ హెచ్చు తగ్గులు అవ్వడము ఇలాంటివి ఉంటాయి. అలాంటప్పుడు కొంచెం మనం అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. లేదంటే ఈ ముందుగానే వీటిని నివారించడం ఎలాగా అంటే చెమట ఎక్కువ పోయకుండా ఉండడము, ఉండే ప్లేస్లో పనిచేయడము, లేదంటే లూజ్గా ఉండే గార్మెంట్స్ వేసుకోవడము, లైట్ కలర్ గార్మెంట్స్ వేసుకోవడం వల్ల ఈ ఎండ వల్ల చెమటను తగ్గించుకోవచ్చు. సో చెమట పట్టడం తగ్గితే మనకి సాధారణంగా ఈ చెమటకాయలు, ఉక్క గుల్లలు ఇవన్నీ రాకుండా ఉంటాయి. కొద్దిమంది పిల్లల్లో ఈ తామర అనేది వస్తుంది. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ అండి. ఇది ఒక్కసారి వస్తే కొంచెం ట్రీట్మెంట్ ప్రొలాంగ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది, 2 వారాలు 3 వారాల దాకా. అలా తీసుకుని ఆయింట్మెంట్ అవన్నీ వాడుకొని చెమట పట్టకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి అంటువ్యాధుల్ని మనము తొందరగా నివారించుకోవచ్చు, ట్రీట్మెంట్ కూడా చేసుకోవచ్చు. డాక్టర్ గారు, వడదెబ్బ అనగానేమి, దీని లక్షణాలు పిల్లల్లో ఎలా ఉంటాయి? సాధారణంగా వేసవికాలంలో మనం చిన్నపిల్లల్లో చూసేది వడదెబ్బ చూస్తుంటాము. మన పరిభాషలో అన్నిటినీ కలిపి వడదెబ్బ అంటాము. కానీ ఈ వడదెబ్బ ఒక రేంజ్ వరకు ఉంటుంది. ఫస్ట్ ఏమీ ఎఫెక్ట్ కాకుండా సివియర్గా ఎఫెక్ట్ అయ్యేదాకా ఉంటుంది. అసలు ఈ ఎండ వల్ల వచ్చే దుష్ప్రభావాలు ఏంటి పిల్లల్లో అనేది మనం ఒకసారి గమనిస్తే, మొట్టమొదట కొంతమంది పిల్లలు ప్రేయర్లో నిలబడుకొని ఉండడం కానీ పెరేడ్ గ్రౌండ్స్లో ఎక్కువ నిలబడుకొని ఉండడం వల్ల కానీ, మార్నింగ్ టైము టిఫిన్ చేయకుండా స్కూల్కి వెళ్ళి ప్రేయర్లో నిలబడుకోవడం, లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ చేయడం ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే, ఎండలో ఉన్నప్పుడు మన బాడీకి వేడి వల్ల రక్తనాళాలు, చర్మం కింద ఉండే రక్తనాళాలు వ్యాకోచించి ఈ రక్తం అంతా అక్కడ పూలవుతుంది కాళ్ళలో. సో గ్రావిటీ వల్ల అంతా అక్కడ పూలైనప్పుడు మనకి తెలియకుండానే రక్తము మళ్ళా గుండెకి రక్త సరఫరా వెనక్కి వెళ్ళి గుండె నుంచి మెదడుకి సరఫరా వెళ్లాల్సిన రక్తము అంతగా వెళ్ళదు. సో మెదడుకి రక్త సరఫరా వెళ్ళకపోవడం వల్ల కళ్ళు తిరిగి పడిపోతుంటారు. దీన్ని హీట్ సింకోపి అంటారు. ఇది సాధారణంగా ఈ చిన్నపిల్లల్లో జరుగుతూ ఉంటుంది. వెంటనే వాళ్ళని పనుకోబెట్టి నీడలో ఉండే ప్రదేశానికి తీసుకెళ్ళి పనుకోబెట్టి కొంచెం నీళ్ళు తాపించి ముఖం మీద నీళ్లు చల్లి కురంతా చేస్తే వాళ్ళకి మెలకు వస్తుంది. మగతగా కూడా అయిపోతారనమాట. సింకోపి అంటే కళ్ళు తిరిగి పడిపోవడం. కళ్ళు తిరిగి పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు నీడలోకి తీసుకెళ్ళి కొంచెం ముఖం మీద నీళ్లు చల్లి తర్వాత కొంచెం చల్లగా గాలడేటట్టుగా పెడితే ఒక 5-10 నిమిషాల్లో వీళ్ళు పూర్తిగా రికవర్ అయిపోతారు. కొద్దిమందికి అప్పుడు కూడా రికవర్ కాని పక్షంలో కాళ్ళు పైకెత్తి కాళ్ళ కింద 2 దిండ్లు పెడితే కాళ్ళలో ఉండే బ్లడ్ అంతా వెనక్కి వచ్చి గుండె దగ్గరకు వచ్చి మళ్ళీ రక్త సరఫరా నార్మల్ అవ్వడం వల్ల మనకి ఈ హీట్ సింకోపి అనే దానికి వైద్యం చేసుకోవచ్చును. ఇది అంతగా భయపడవలసిన పని లేదు. కానీ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఎక్కువసేపు ఎండలో నిలబడుకోవడం వల్ల కానీ మనకి అలవాటు లేకుండా మనము రోజు ఇంట్లోనే ఏసీలో ఉండి సడన్గా ఒక్కసారి ఎండలో పోయి నిలబడుకోవడం వల్ల ఇలాంటిది జరుగుతూ ఉంటుంది. ఇది చాలా మైల్డర్ ఫామ్ ఆఫ్ హీట్ ఎఫెక్ట్ అన్నమాట. మనకు అందరికీ తెలుసు ఈ సమ్మర్లో హీట్ వేవ్స్ అనేటివి చాలా ఎక్కువ ఉన్నాయి. మేలో 46 డిగ్రీస్ నుంచి 47 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు వెళ్ళొచ్చు అంచనా అని చెప్తున్నారు. పిల్లలు ఏం చేస్తారంటే ఈ ఆడుకోవడం కోసం అని చెప్పి ఎండలో ఎక్కువసేపు తిరుగుతూ ఉంటారు. నెక్స్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇట్లా ఎక్కువసేపు ఎండలో ఆడుకోవడం వల్ల లేకపోతే ఎండలో పనిచేయడం వల్ల ఏమవుతుందంటే ఒంట్లో ఉండే లవణాలన్నీ చెమట ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. మనకి ఒళ్ళు ఎలా చల్లబడుతుంది, మన బాడీకి ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర టెంపరేచర్ రెగ్యులేషన్ అనేది బాడీ చేస్తూ ఉంటుంది.
98.4 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర స్థిరంగా ఉంటుంది బాడీ టెంపరేచర్. బయట టెంపరేచర్ పడిపోయినా పెరిగినా మన బాడీ టెంపరేచరు స్థిరంగా అక్కడే ఉండాలి. అలా ఉండడానికి మన బాడీలో మెకానిజమ్స్ ఏంటి అంటే, చెమట బట్టి చెమట ఒంటి మీద నుంచి ఆవిరైపోవడం వల్ల ఒళ్ళు చల్లబడతా ఉంటుంది. సో చెమట పట్టడం అంటే అందులో మనకు సాల్ట్ లవణాలు ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. సాల్ట్లో సోడియం కానీ పొటాషియం కానీ తర్వాత మెగ్నీషియము ఇతర కొన్ని లవణాలు క్లోరైడ్ కానీ వెళ్ళిపోతాయి. సో ఇట్లా ఎక్కువ చెమట పట్టడం వల్ల ఈ లవణాలన్నీ తగ్గిపోతాయి బాడీలో, తగ్గిపోయి వాళ్ళకి సాయంత్రానికి కండలో నొప్పులు హీట్ మజిల్ క్రాంప్స్ అంటారు వీటిని, సివియర్ పెయిన్స్ ఉంటాయి, బాగా నీరసంగా ఉంటుంది, కొద్దిమంది హెడ్ఏక్ ఉంటుంది, కళ్ళు తిరగడం ఇట్లాంటివి ఉంటాయి. సో ఇలాంటివి ఉన్నప్పుడు ఇంకా మళ్ళీ ఎండలోకి పోకుండా 2-3 రోజులు నీడ పట్టునే ఉండి ఆ తర్వాత మనకి ఓఆర్ఎస్ అని దొరుకుతాయి. ఓఆర్ఎస్లో మనకి ఈ లవణాలన్నీ లభిస్తాయి. ఓఆర్ఎస్ తాగడం వల్ల కానీ లేకపోతే ఓఆర్ఎస్ అందుబాటులో లేదు, 1 లీటర్ వాటర్ తీసుకొని 1 పిరియడ్కి నిండుగా చక్కెర వేసుకొని 1 పింట్ ఆఫ్ సాల్ట్ అంటే 2 వేలతో ఇట్టు పట్టుకొని ఎంత సాల్ట్ వస్తుందో అంత సాల్ట్ దాంట్లో వేసుకొని 1 నిమ్మకాయ పిండుకొని మనము తాగితే మనకు కావాల్సిన లవణాలన్నీ వస్తాయన్నమాట. సో ఇది ఇంటి దగ్గర ఓఆర్ఎస్ మనకేం దొరకని పక్షంలో మనము ఇలాంటివి చేసుకోవచ్చు. ఇవి మన ఇంట్లో ఈ లవణాలని మళ్ళీ రీప్లెనిష్ చేసే దానికోసమని ఉపయోగపడతాయి. సో ఇప్పుడు ఈ హీట్ క్రాంప్స్ అనేటివి 2-3 రోజులు ఉంటాయి, బాగా మజిల్ పెయిన్స్ ఉంటాయి, ఒక్కోసారి జ్వరం కూడా వస్తుంది. జ్వరం కూడా చాలా రేర్గా అంటే తక్కువ మోతాదులోనే తక్కువ సివియర్గానే ఉంటుంది, 100 నుంచి 100 ఆ ప్రాంతం ఉంటుంది. చూస్తే ఒళ్ళంతా బాగా చెమటలు పడుతుంటాయి, కళ్ళు కూడా గుంతలు పడ్డట్టుగా ఉండడము, నాలుక ఎండిపోవడము, అంటే ఒంట్లో నీరంతా బయటికి పోతుంది కాబట్టి డీహైడ్రేషన్గా ఉంటుందన్నమాట. వీళ్ళలో ఇట్లా రెగ్యులర్గా ఇదే పనిగా ఆడుతూ ఉండడము, ఒంట్లో నీరు వెళ్ళిపోవడము ఇట్లాంటివి చేస్తూ ఉంటే ఏమవుతుందంటే, ఎప్పుడూ సరిగా యూరిన్ బాగా కాన్సన్ట్రేటెడ్ యూరిన్ రావడము. సో కాబట్టి ఈ కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ఈ సమ్మర్లో అట్లా ఎక్కువగా వస్తుంది కాబట్టి కిడ్నీలో రాళ్ళు తయారయ్యే అవకాశాలు ఉంటాయి. చిన్నపిల్లల్లో అంటే అందరూ పెద్దపిల్లలు పెద్దవాళ్ళకి మాత్రమే కిడ్నీలో రాళ్ళు వస్తాయి అట్లా అనుకుంటారు, కానీ కాదు, నీళ్ళు సరైన సమయానికి తాగకపోవడం వల్ల యూరిన్ అవుట్పుట్ అనేది తగ్గిపోతుంది. సో యూరిన్ తగ్గిపోతే బాగా చిక్కగా వస్తాయి యూరిన్, అలాంటప్పుడు అందులో స్టోన్స్ తయారయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇది ఒక రకమైనటువంటి ప్రమాదం, దీన్ని కూడా నివారించాలంటే బయట ఆరుబయటికి వెళ్ళి ఆడుతున్నప్పుడు ఎక్కువసేపు నీడ పట్టునే చెట్టు నీడ కింద కానీ ఎక్కడైనా నీడ ప్రదేశంలో ఉండడం, ఆ తర్వాత టైం టు టైం నీళ్లు బాగా తాగుతూ ఉండడము, డీహైడ్రేషన్ రాకుండా చూసుకోవడము ఇది చాలా అవసరం. ఇలాంటి హీట్ క్రాంప్స్ కానీ ఇట్లాంటి ఏదైనా వచ్చినప్పుడు వెంటనే ఎండ నుంచి దూరంగా వెళ్ళిపోయి నీడలో ఉండడము, ఈ లవణాలన్నీ మన బాడీలో మళ్ళీ రీప్లెనిష్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. అలాంటప్పుడు 2-3 డేస్లో మనము కోలుకుంటాము. ఇది నెక్స్ట్ సివియర్ ఫామ్ ఏంటి అంటే హీట్ ఎగ్జాషన్ అంటారు. హీట్ ఎగ్జాషన్ అంటే ఇప్పుడు ఎండలోనే ఇంకా విపరీతంగా పనిచేసే వాళ్ళు ఉంటారు, అట్లే పట్టించుకోకుండా గేమ్స్ ఆడేవాళ్ళు ఉంటారు, అలవాటు లేకుండా ఎండ పట్టున ఎక్సర్సైజ్ చేసే పిల్లలు కొంత టాడ్లర్స్ కానీ అడాల్సెంట్ బాయ్స్ గర్ల్స్ కానీ ఉంటారు. వీళ్ళకి ఏమవుతుందంటే ఒంట్లో నుంచి నీరు ఎక్కువగా వెళ్ళిపోవడం, ర్యాపిడ్గా వెళ్ళిపోవడం, ఈ లవణాలన్నీ తేడాగా అయిపోవడము, తగ్గిపోవడము, దానివల్ల ఒంట్లో శక్తి నీరసించడం ఇట్లాంటివి జరుగుతాయి. ఒక్కొక్కసారి అన్కాన్షియస్ స్టేట్ కాకుండా డ్రౌజీగా అయిపోతారు. డ్రౌజీగా అవ్వడము, కళ్ళు తిరగడము, కడుపు నొప్పి రావడము, వాంతులు అవ్వడము ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఈ సిమ్టమ్స్ అన్నీ ఉన్నప్పుడు హీట్ క్రాంప్స్ కంటే ఇది ఒక్కరంత సివియర్ ఫాము. దీనికి వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందాక మనం మాట్లాడినట్టుగానే వాటర్ కరెక్ట్గా తాగడము, ఈ ఓఆర్ఎస్ కానీ లెమన్ జ్యూసులు కానీ ఏదో ఒకటి తీసుకొని ఇంటి పట్టునే ఉండాలి. సో లేకపోతే ఏమవుతుందంటే ఈ హీట్ ఎగ్జాషన్ స్టేజ్ వరకు మన బాడీ మన టెంపరేచర్ని రెగ్యులేట్ చేయడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది, సక్సీడ్ అవుతుంది కూడాను. సో ఈ టెంపరేచర్ రెగ్యులేషన్ మెకానిజం అనేది దెబ్బతినిందంటే మన టెంపరేచరు ఇంకా చాలా పెరిగిపోతుంది. యూజువల్గా దీనికి మనం ఒక్కొక్కసారి చాలా సివియర్గా ఉన్నప్పుడు మగతగైపోయి ఒకరంత డ్రౌజీగా వచ్చినప్పుడు మనం అడ్మిట్ చేసుకొని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఐవీ ఫ్లూయిడ్స్ అయి పెట్టుకుంటే మనకి కొంతవరకు దీని నుంచి మనం తప్పించుకోవచ్చు. అలానే ఇంకా సివియర్ ఫామ్లో వస్తే ఇప్పుడు హీట్ స్ట్రోక్ అంటారు. హీట్ స్ట్రోక్ అనేది మనం వాడుక పరిభాషలో, ఇప్పుడు మనం చెప్పిన వాటన్నిటికీ వాడుక పరిభాషలో మనం వడదెబ్బ అంటాము. ఇది ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే దాన్ని హీట్ స్ట్రోక్ అనేది చాలా సివియర్ ఫామ్ ఆఫ్ హీట్ సైడ్ ఎఫెక్ట్ అనమాట. దీంట్లో ఎలా ఉంటాయంటే బాడీ టెంపరేచరు చాలా ఎక్కువైపోతుంది, 110 డిగ్రీలు ఫారెన్హీట్ దాకా వెళ్ళిపోతుంది. మనిషి చూస్తే, పిల్లవాడు చూస్తే ఆల్టర్డ్ సెన్సోరియంలో ఉంటాడు, డ్రౌజీగా ఉంటాడు, వామిటింగ్స్ అవుతాయి. ఇక్కడ
ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్న కండిషన్స్లన్నింటిలోనూ విపరీతంగా చెమట పట్టడం వల్ల ఈ పరిస్థితిలోకి ఎంటర్ అవుతారు. కానీ ఇక్కడ మాత్రం చెమట పట్టడం అనేది ఉండదు, ఒళ్ళు కాలిపోతూ ఉంటుంది, చర్మం అంతా డ్రైగా అయిపోయి ఉంటుంది, టెంపరేచర్ రెగ్యులేషన్ మెకానిజం దెబ్బతినిపోతుంది. సో ఇది చాలా ఎమర్జెన్సీ అన్నమాట, ఇది లైఫ్ థ్రెటనింగ్ కండిషను. దీనివల్ల ఏమవుతుందంటే మనకి 70-80% ఆఫ్ ద పిల్లలు ప్రాణాపాయ పరిస్థితిలో ఉంటారు ఈ పరిస్థితి కనుక వస్తే. సో వెంటనే వీళ్ళని హాస్పిటల్ అడ్మిట్ చేసుకొని చల్లనీళ్ళతో ఐస్ వాటర్తో ఒళ్ళంతా తుడవడము, టెంపరేచర్ని వెంటనే తగ్గించుకోవడానికి చూడడము, ఇలాంటి కొన్ని చర్యలు తీసుకోవాలి. ఇట్లాగా మనం తీసుకోకపోతే ఇది ఖచ్చితంగా ప్రాణాపాయ పరిస్థితికి దారితీసే అవకాశాలు ఎక్కువ అన్నమాట. సో కొంతమంది పిల్లలకి వీటిని మనం మెషిన్కి కనెక్ట్ చేసుకొని ఆర్టిఫిషియల్గా మనం ఇంటిబేట్ చేసి మెషిన్ కనెక్ట్ చేసుకొని మనం కృత్రిమ శ్వాస కూడా ఇవ్వాల్సిన అవసరం రావచ్చు, అంత సివియర్ ఫామ్లోకి వెళ్తాయి. సో ఇవి హీట్ అంటే ఎండ వేడి వల్ల పిల్లల్లో కలిగే దుష్ప్రభావాలు. డాక్టర్ గారు, వడదెబ్బ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు మనం వడదెబ్బ వల్ల తగిలే దుష్ప్రభావాలు ఇవన్నీ మనం ఇప్పటి వరకు చర్చించుకున్నాము. ఇప్పుడు వాటికి వచ్చినప్పుడు మనం వైద్యం ఎలా చేసుకోవాలనేది కూడా మనం మాట్లాడుకున్నాము. కాకపోతే వైద్యం చేసుకోవడం కన్నా వీటి నివారణ అనేది ఇంకా మంచిది. సో ఎలా నివారించుకోవాలనే దానికి మనం విషయానికి వస్తే, వీలైనంత వరకు మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ 4-5 వరకు ఇంట్లో నుండి బయటికి రాకపోవడము, ఎండలో తిరగకపోవడము, ఆ తర్వాత ఏమైనా మనకు అర్జెంట్ పనులు ఉంటే ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చూసుకోవడం ఒక మంచి పని. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ మధ్యలో మనం ఎండ బాగా కాసేటప్పుడు మనం బయటకు వెళ్ళాలంటే తలపైన టోపీ పెట్టుకోవడం వల్ల కానీ, లూజ్గా ఉండే దుస్తులు, లైట్ కలర్ దుస్తులు, కాటన్ దుస్తులు ధరించడం వల్ల ఈ చెమట తర్వాత ఈ వేడిమి బారి నుంచి మనం కొంతవరకు రక్షించుకోవచ్చు. బయటకు వెళ్ళినప్పుడు గొడుగు తీసుకుని వెళ్ళడము, గొడుగు నీడలో పోవడం అనేది కూడా మనకి ఎండ వడదెబ్బ వలన కలిగే దుష్ప్రభావం నుంచి మనం బయటపడవచ్చు. కాకపోతే ఇది మనం ఎండ తగలడం వల్ల ఒక్కటే కాదు, వడగాలులు వీస్తుంటాయి, వేడిగాలులు వస్తుంటాయి, దీనివల్ల కూడా మనకి చాలా డిహైడ్రేషన్ వస్తుంది. కాబట్టి మనం వెళ్ళేటప్పుడు మన వెంట వాటర్ బాటిల్ కానీ లేదు ఏదైనా ఫ్రూట్ జ్యూసులు కానీ ORSలు కానీ తీసుకెళ్ళి మనము ఈ హైడ్రేషన్ అనేది మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. రెండవది, పిల్లలని ఎక్కువ అవుట్డోర్ గేమ్స్కి ఈ ఎండ బాగా కాసే టైంలో బయటకు తీసుకెళ్లకుండా, బయట ఎంగేజ్ చేయకుండా ఇండోర్ గేమ్స్ అయినా ఆడిపించడం, కాబట్టి మనం చెస్ కానీ ఇంట్లో ఆడేటువంటి క్యారం బోర్డు కానీ ఇట్లాంటివి చిన్న చిన్న గేమ్స్ ఇంట్లో ఆడుకుంటూ వాళ్ళని ఎంగేజ్ చేయడము, ఈవినింగ్ టైము ఎర్లీ మార్నింగ్ టైము అవుట్డోర్ గేమ్స్ ఆడిపించడం అనేది చేసుకుంటే మంచిది. తర్వాత పిల్లల్లో కూడాను హైడ్రేషన్, వాళ్ళు ఆటలు పడ్డ తర్వాత ఒక్కోసారి నీళ్లు సరిగా తాగకపోవచ్చు, మనమే దగ్గరుండి నీళ్లు టైం టు టైం మనం తాగించి వాళ్ళని యూరిన్ బాగా పోతున్నారా లేదా ఎలా ఉన్నారు అనేది గమనించుకుంటూ ఉంటే మనకు కూడా ఇలాంటి ప్రభావాల నుంచి తప్పించుకోవచ్చు. మీకు పురిటి పిల్లల్లో అయితే ఇంట్లో ఉన్న రూమ్లో నుంచి బయటికి తీసుకురాకుండా ఉండడము, ఈ వేడిగాలి తగలకుండా చూడడము, వాళ్ళకి కడుపు నిండా పాలు పట్టించడము, పాసేటి యూరిన్ ఎంత అడిక్వేట్గా పోస్తున్నారని గమనించుకుంటూ ఉండడము, ఫీవర్ రాకుండా చూసుకోవడము, ఇట్లాంటి వీటి వల్ల మనము ఈ వడదెబ్బ నుంచి మనము తప్పించుకోవచ్చు. ఇవి మనము వడదెబ్బ రాకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. అలానే ఈ వేసవిలో మనము తీసుకునే ఆహారం వల్ల కూడాను కొంతవరకు ఈ వేసవి వేడి నుంచి కొంత ఉపశమనం కలిగించుకోవచ్చు. మనకి సాధారణంగా ఈ పొద్దున్నే చద్దన్నం తినడం వల్ల కానీ, ఈ కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, జంక్ ఫుడ్ అంటే బిర్యానీలు, ఆయిలీ ఫుడ్ తినడం వల్ల మనకి దాహం ఎక్కువ అవ్వడము, వాటి వల్ల ఇన్ఫెక్షన్లు రావడము జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ అవాయిడ్ చేయడము, ఇంట్లో చేసిన ఆహార పదార్థాలు మాత్రమే తినడము, ఆ తర్వాత వాటర్ ఎక్కువగా తీసుకోవడము, మనకి ఈ జ్యూసెస్ లెమన్ వాటర్ జ్యూస్ కానీ ఆరెంజ్ జ్యూస్ కానీ వాటర్ మెలన్ జ్యూస్ కానీ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడము, వీటి వల్ల ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఒంట్లో లవణాలు బాగా మెయింటైన్ అవ్వడం వల్ల కానీ లేదంటే హైడ్రేషన్ కూడా బాగా మెయింటైన్ అవుతుంది. ఇట్లా ఆహార నియమాలు కూడా కరెక్ట్గా పాటించడం వల్ల ఈ వడదెబ్బ వల్ల కలిగే దుష్ప్రభావాలని మనం కొంతవరకు నివారించుకోవచ్చు. అలానే ఈ వేసవిలో వచ్చే అంటువ్యాధుల నుంచి కూడా మనము రక్షింపబడతాము. ఇంట్లో తయారు చేసుకున్న ఆహారం మాత్రమే తినడము, బయట జంక్ ఫుడ్ తినకపోవడం వల్ల మనము దీని నుంచి రక్షింపబడతాము. ప్రేక్షకులందరూ, ఇప్పటి వరకు మనం వేసవిలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, వడదెబ్బ బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వడదెబ్బ వస్తే ఏ లక్షణాలు ఉంటాయి,
ఎటువంటి వైద్యం అందించాలి అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాము. మీకు ఇలాంటి లక్షణాలు కానీ ఏదైనా ఉంటే మీరు ఇంట్లోనే ఉండడము, మీరు చేయగలిగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడము, ఒకవేళ కాకపోతే పక్కనే ఉండే వైద్యుని సంప్రదించి మంచి వైద్యం తీసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.